ఒకసారి మనం మన స్టూడియోకి జీవో 46 బాధితులు రావడం జరిగింది. ఒకసారి వారితోటి మాట్లాడిన తర్వాత మళ్ళా నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఒకసారి రండి బ్రదర్, మీరు రండి, అందరూ రండి. మనోళ్ళు యాక్చువల్గా మన తెలంగాణ సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి యువకులు వీళ్ళంతా కూడా, ఒకసారి వీళ్ళని అడిగి జీవో 46లో ఏం జరుగుతోంది, జీవో 46 అంటే ఏంటి అంటే చాలామంది కూడా ఎవరికి కూడా అర్థం కానటువంటి విషయం మనందరికీ కూడా వాస్తవం కూడా. ఎందుకంటే జీవో 46 అంటే ఏంటి, దానికి సంబంధించిన వీళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటో తెలుసుకుంటే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, అసలు జీవో 46లో ఏం అంశాలు ఉన్నాయి, మీకు అంటే ఇబ్బందికరమైన అంశాలు ఏంటి అందులో? తెలంగాణలో టీఎస్ఎస్పీ అనేది స్టేట్ వైజ్ పోస్ట్ సార్. ఎస్, దాన్ని స్టేట్ వైజ్గా ఫిల్అప్ చేయాలి. ఓకే, దానికి సంబంధించి జియో నెంబర్ 46 అనేది మా నోటిఫికేషన్ వచ్చే కంటే ముందు ఒక నెల ముందు ఇంప్లిమెంట్ చేసి, నోటిఫికేషన్లో డైరెక్ట్ మాకు ఎవరికి దాని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండా నోటిఫికేషన్లో ఎంటర్ చేసి, మేము ప్రిలిమ్స్ రాసినప్పుడు, ఈవెంట్స్ కొట్టినప్పుడు, మెయిన్స్ రాసినప్పుడు కూడా దాని గురించి ఎలాంటి డీటెయిల్స్ లేవు, ఎలాంటి మ్యాటర్ లేదు దాని గురించి. మేము ఎప్పుడైతే వెరిఫికేషన్ అయిపోతున్నామో, మెయిన్స్ అయిపోయి వెరిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చేసిన వాళ్ళకి, దాని తర్వాత దాన్ని పెద్ద ఇష్యూ చేసేసి, దీనివల్ల ఏమైతే జియో నెంబర్ 46 ఇంప్లిమెంట్ చేయడం వల్ల మా గ్రామీణ ప్రాంతాల డిస్ట్రిక్ట్లు కొన్ని జిల్లాలు ఉన్నాయి, ఈ హైదరాబాద్, రాచకొండ, ఈ సైబరాబాద్ కమిషనర్ తప్ప మిగిలిన 29 జిల్లాల పిల్లలకి 2%, 3% ఈ రిజర్వేషన్లు శాతాలు రేషియో క్రియేట్ చేసి పంపించారు. దానివల్ల టీఎస్ఎస్పీ స్టేట్ వైజ్ కట్ ఆఫ్ అయితే ఇప్పుడు గ్రామీణ ప్రాంత విద్యార్థులకి 115, 116 వచ్చిన జాబ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ కమిషనరేట్లో వీళ్ళకి ఇచ్చే కొన్ని 53% రిజర్వేషన్ వాళ్ళకి కేటాయించడం జరిగింది. దానివల్ల ఈ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్ పిల్లలకి 80 జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, మాకు ఈ కొంతమందికి ఇప్పుడు మేము ఉన్నాం, ఈ జీవో నెంబర్ 46 ఇంప్లిమెంట్ చేస్తే దీని రిజల్ట్ వచ్చేస్తే మేము 125, 128 నాకు 128 ఉన్నాయి సార్, ఇగో ఇతను 126, ఇతను 128, 129. ఒకవేళ ఈ ఇంప్లిమెంట్ చేస్తే, ఈ జీవో నెంబర్ 46 ఇంప్లిమెంట్ చేస్తే 131 వచ్చినా కూడా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు జాబ్లు వచ్చే అవకాశాలు లేవు. అదే హైదరాబాద్, రాచకొండ కమిషనర్లలో 80 వచ్చిన జాబ్లు వస్తాయి. దానికోసమే ఎన్ని రోజులు అంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆయన తెల్లారి నుంచి కూడా మేము కొట్లాడుతూనే ఉన్నాం. ప్రతి ఛానల్స్ నుంచి, యూట్యూబ్ నుంచి, ప్రతి ధర్నాలు, రాస్తా రోకోలు, ప్రతి విషయం అన్ని చేస్తున్నాం. కానీ ఒక్క అధికార పార్టీ నాయకుడు కానీ, వేరే పార్టీ నాయకులు కానీ వస్తున్నారు, బాగా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళని, కానీ సపోర్ట్ చేయని వాళ్ళు, మేము ఓట్లేసి గెలిపించుకున్న నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీస్లు, వీళ్ళందరూ కనీసం ఒక ముందుకొచ్చి, మీడియా ముందుకొచ్చి, పిల్లలకి ఇంత అన్యాయం జరుగుతుంది, మేము మాట్లాడాలి, మా డిస్టిక్ లో పిల్లలు అందరూ అంటే మాట్లాడకపోవచ్చు, మేము ఇప్పుడు నాది మామూలు డిస్టిక్ సార్, మా ఎమ్మెల్యే కానీ, మా ఎంపీ కానీ, వీళ్ళందరూ ముందుకొచ్చి మా పిల్లలకి అన్యాయం జరుగుతుంది, మేము మాట్లాడాలని చెప్పేసి ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి మాట్లాడితే కొంచెం ఈ సమస్య అనేది ఎలివేట్ అయ్యి మా సమస్య తీరే అవకాశం ఉంటుంది. ఎంతమందికి వినతి పత్రాలు ఇస్తున్నాం, రేపు పొద్దుగా అసెంబ్లీ మీటింగ్ ఉంది, దానిలో ఈ కాలోజీ టీవీ ద్వారా నేను చెప్పాల్సింది సార్ అంటే, రేపు జరిగే అసెంబ్లీ మీటింగ్ లో మా సమస్యను పెద్ద ఎత్తున ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, మా నియోజకవర్గాల్లో మేము ఓట్లేసి గెలిపించుకున్న లీడర్లు, నాయకులు మా కోసం మా తరపున నిలబడి మాట్లాడి మా సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం సార్. అయితే ఇక్కడ ప్రధానంగా మీకు అంటే జిల్లా వైజ్ లో ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు జిల్లాలో ఎన్ని పోస్టులు వస్తా ఉన్నాయి జియో 46 ద్వారా? జియో 46 లేకుండా ఎన్ని ఉండే అవకాశాలు ఉన్నాయి? మామూలుగా అయితే జియో 46 వాళ్ళు ఏమైతుందంటే, ఇప్పుడు వనపర్తి డిస్ట్రిక్ట్కి 3% ఇస్తున్నారు, ఓకే, గద్వాలకు 3% ఇస్తున్నారు, ఓకే, ములుగుకు 2%, కొమరంబి మసిఫాబాద్కి 4%, భోపాలపల్లికి 3%, ఇట్లా ఇవ్వడం వల్ల ఏమైతుందంటే, బేసిక్లీ కానిస్టేబుల్ 3 types సార్. ఈ 3 types సివిల్ ఏఆర్ అనేవి మాకు ఈ 33 జిల్లాలలో కమిషనరేట్ పరిధిలో ఉండేటికంటే ప్రతి నోటిఫికేషన్లో ఎక్కువ జాబులు వస్తాయి సివిల్ ఏఆర్లు. సో వీళ్ళకి ఇప్పుడు హైదరాబాద్ పరంగా అయితే 800, 900 సివిల్ కానిస్టేబుల్ ఏఆర్ రెండు కలిపి ఉంటాయి. అదే డిస్ట్రిక్ట్ వైజ్ వచ్చి ఇప్పుడు వనపర్తి కానీ, ములుగు కానీ, ఒక 30 civil ఓ 26, 50 posts 70 postలే ఉంటాయి. అతను ఆ 50-70 posts మినహాయించుకుంటే అతనికి వచ్చిన మంచి స్కోర్ కి టీఎస్ఎస్పీ వస్తుంది. సో ఇప్పుడు అతను ఏమనుకుంటాడు, నాకు సివిల్ ఏఆర్ రావట్లేదు, నాకు మంచి స్కోర్ 125 వచ్చి కూడా నాకు ఏం రాకపోద్ది, టీఎస్ఎస్పీ వచ్చి బయట పడతా అని అనుకుంటారు. ఇప్పుడు ది కొత్త 46 జీవో వాళ్ళు ఏమైతుందంటే, ఈ గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకి సివిల్ ఏఆర్ పోగా వీళ్ళకి వచ్చిన మంచి స్కోర్ కి టీఎస్ఎస్పీ జాబ్ వస్తుంది, బరాబర్ వస్తుంది. ఈ 46 వాళ్ళు ఏమైతుందంటే, ఇప్పుడు ఆ పోస్టులను తీసుకొచ్చి 53% హైదరాబాద్ చుట్టుపక్కల కమిషన్ ఎట్లా ఇస్తున్నారు. దీనివల్ల ఏమైతుందంటే, సివిల్ ఏఆర్లు ఆల్రెడీ హైదరాబాద్కి 1000 posts దాకా వస్తున్నాయి. మళ్ళీ దీనికి తగ్గట్టు ఇప్పుడు ఇవి ఒక 500 posts, ఒక హైదరాబాద్కి 500 posts వస్తాయి ఇప్పుడు జియో 46 వల్ల. మళ్ళీ సైబరాబాద్, మళ్ళీ రాచకొండ, ఇవన్నీ కలిపితే 53% హైదరాబాద్ చుట్టుపక్కల పోతున్నాయి. అంటే టోటల్ 100 posts 53% హైదరాబాద్ సంబంధించినటువంటి రీజియన్ లో మాత్రమే ఫిల్అప్ చేస్తున్నారు. సో మిగతా 47% అన్ని మిగతా జిల్లాలను కూడా రిక్రూట్ చేస్తున్నారు. అక్కడ 3%, అక్కడ 2%, అక్కడ 4% అంటే
ఇప్పుడు వనపర్తి నుంచి వచ్చిన అబ్బాయికి 130 మార్క్స్ వస్తాయి సార్, సిటీలో 80 మార్కులకే జాబ్ వస్తుంది. చాలా మందికి అర్థం కావట్లేదు ఇక్కడ 80 మార్కులకు వచ్చి అక్కడ 130 ఎందుకు, అంత ఎందుకు పోతుంది టీఎస్ఎస్పీ అని కొంతమంది నాయకులు కూడా అడుగుతున్నారు. నేను ఈ కాలేజీ టీవీ ద్వారా ఏం చెప్తున్నానంటే, ఈ హైదరాబాద్ లో ఏంటంటే సివిల్ ఎయిర్ పోస్టులు చాలా స్టేషన్స్ ఉంటాయి కాబట్టి చాలా వేకెన్సీస్ ఉంటాయి. గ్రామీణ ప్రాంతంలో మీకు తెలుసు అక్కడ ఒక స్టేషన్ ఉంటుంది, సో తక్కువ వేకెన్సీస్ ఉంటాయి. అతను సివిల్ ఎయిర్ లో పోటీ పడతాడు, అక్కడ రాకపోతే మిగతా ఆయనకు వచ్చిన మంచి స్కోర్ కి టీఎస్ఎస్పీ అనేది స్టేట్ వైజ్ పోస్ట్, సో టీఎస్ఎస్పీ స్టేట్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది ఎప్పుడైనా సరే, 2016 కానీ 18 కానీ. సో అతనికి వచ్చిన మంచి స్కోర్ కి సివిల్ ఎయిర్ మిస్ అయినా థర్డ్ ఆప్షన్ లో ఉన్న టీఎస్ఎస్పీ బరాబర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా కాదని చెప్పేసి మన ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఇసి, ఇప్పుడు హైదరాబాద్ లో పోని మొత్తం తెలంగాణ వాళ్ళు ఉన్నారు అంటే అది కాదు. అప్పుడు యూపీ నుంచి, బీహార్ నుంచి, వెస్ట్ బెంగాల్ కానీ ఎక్కడెక్కడో సెటిలర్స్ చాలా మంది ఉంటారు. 70% సెటిలర్స్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి యూజ్ అవుతుంది కానీ అసలైన నికాస్ అయిన తెలంగాణ వ్యక్తి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినోడికి ఇప్పుడు లాభం ఉండట్లేదు. మేము ఆల్రెడీ ఇప్పుడు అప్లికేషన్ అప్పుడప్పుడు కూడా జియో 46 అని ఉంది కానీ ఇప్పుడు డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ లో ఫిల్ చేసేది టీఎస్ఎల్పిఆర్బి, అదే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్స్ కి సంబంధించి టీఎస్పిఎస్సి ఉంటుంది. సో టీఎస్ఎల్పిఆర్బిలో జియో నంబర్ 46 అని చూపించాడు కానీ ఏ జిల్లాకి ఎంత రేషియో అనేది ఇవ్వలేదు. సో రేషియో ఇస్తే మాకేమవుతుంది అంటే, అరే సార్ బెటాలియన్ పోస్ట్ అనేది స్టేట్ వైజ్ పోస్ట్ కాదంటారా, డిస్టిక్ వైజ్ ఇస్తున్నారా, మనకి ఇన్ని పోస్టులు ఏమున్నాయని మేము కొంచెం ఎక్కువ ట్రై చేసి చదువుకునేటోళ్ళు, మన వల్ల కాదురబ్బా వేరే ప్రైవేట్ జాబ్ ఏటో వెళ్ళిపోయేటోళ్ళు. సో అవేమి ఇవ్వకుండా జియో నేమ్ నువ్వు టీఎస్ఎల్పిఆర్బిలో ఇస్తావు, ఆ రేషియోలు పోయి టీఎస్పిఎస్సిలో చూసుకోమంటావు, అది ఎట్లా సాధ్యం సార్? అదే టీ న్యూస్ ఛానల్లో చైర్మన్ సార్ నోటిఫికేషన్ ముందు చాలాసేపు లైవ్ లో ఉన్నాడు ఆ రోజు. మరి ఈ రోజు 1600 మీటర్లు ఉంది, లాంగ్ జంప్ ఉంటుంది, 5 ఈవెంట్లు ఉండవు, 3 ఈవెంట్లు ఉండవు, నేను చెప్పిన అతను బెటాలియన్ అంత పెద్ద ఇష్యూ అవుతుంది, బెటాలియన్ అనేది మీకు స్టేట్ వైజ్ ఉండదు ఈసారి, డిస్ట్రిక్ట్ వైజ్ ఇస్తాను ఒక మాట చెప్తే మేము కూడా దానికి తగ్గట్టు చదువుకోవడం ఆల్టర్నేటివ్ చూసుకునేటోళ్ళు. ఆ రోజు చెప్పకుండా ఈ రోజు మేము ధర్నాలు, రాసారోగులు, మొట్టడీలు అన్ని చేస్తుంటే వస్తున్నారు, తీసుకెళ్తున్నారు, స్టేషన్లలో కేసులు పెడుతుంటున్నారు, కొడుతున్నారు, మా ఆస్పిరెంట్స్ ని సెక్రటరీ గారు కొడుతున్నారు సార్, అసలు వాళ్ళకి ఏమో అధికారం ఉంటుంది సార్ మామూలుగా. సో మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఈ పోస్టులు ఏంటంటే స్టేట్ వైజ్ పోస్టులు ఇవి. మేము అప్లై చేసుకున్నప్పుడు గ్రూప్ 1 అది క్యాడర్ 1 క్యాడర్ 2 అని ఉంది అక్కడ. సో మేమేమనుకున్నామంటే, అరే ఈసారి టీఎస్ఎస్పీ పోస్ట్ అనేది స్టేట్ వైజ్ ఇవ్వరా, పోనీ సార్ అంటే 10 జిల్లాల కింద ఇచ్చినారు సార్, ఈసారి 33 డిస్ట్రిక్ట్ లేని. సో క్యాడర్ 1 క్యాడర్ 2 అని ఇచ్చింది అక్కడ. మేము అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే, అరే క్యాడర్ 1 క్యాడర్ 2 కింద ఉంటాయి ఈసారి పోస్టులు అని మేము అట్లనే అప్లై చేసుకున్నాం, అట్లనే ప్రిపేర్ అయినాం. మేము ఫస్ట్ ఆప్షన్ ఇట్లా ఫస్ట్ ఇదిరా సెకండ్ ఆప్షన్ ఇది అని పెట్టుకున్నాం. తీరా వెరిఫికేషన్ కంప్లీట్ అయినాక 46 వచ్చింది, దీనివల్ల డిస్ట్రిక్ట్ వైజ్ చేస్తున్నారు బెటాలియన్ పోస్టులు అంటే. హైదరాబాద్ లో 80 మార్కులు వచ్చిన జాబ్ అబ్బాయికి గ్రామీణ ప్రాంతంలో 130 మార్కులు సమ్మన్ ఉంటుంది సార్? 50 మార్కులు 40 మార్కులు తేడాతో ఉంటే అతను ఎంత కష్టపడి చదువుకుంటే ఆ మార్కులు వస్తాయి సార్? ఇవాళ రేపు ఒక మార్క్ 2 మార్కులతో జాబ్ పోతే బాధపడుతున్నారు. మీకు జియో 46 ఉందన్న విషయం తెలియదా ముందు రిక్రూట్మెంట్ స్టార్ట్ అయ్యే ముందు? రిక్రూట్మెంట్ లో ఉంది సార్ 46 అని, కానీ ఇది ఏందనేది మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు. ఆ రేషియోలు అనేవి టీఎస్పిఎస్సిలో ఉన్నాయి, మేము వెరిఫికేషన్ అయిపోయినాక ఈ రేషియో మేము టీఎస్పిఎస్సిలో పెట్టినా మీరు దాంట్లో చూసుకోవాల్సింది అన్నట్టు అంటున్నారు, కానీ అధికారికంగా గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రావట్లేదు. ఒక ప్రెస్ రిలీజ్ చేయమని చెప్పినా అది రావట్లేదు. ధర్నా చౌక్లో కూడా మేము ఆ రోజు 1 డే మొత్తం నిరాహార దీక్ష చేసినాం, ఆ రోజు కూడా సాయంత్రం లోపు ఒక ప్రెస్ రిలీజ్ ఇవ్వండి అని చెప్పినా, గవర్నమెంట్ ఎటువంటి రెస్పాన్స్ అవ్వలేదు. ఎమ్మెల్యేలని ఎంపీలని అందరూ కలుస్తున్నాయి మనం రెగ్యులర్గా సార్, 30 డేస్ 40 డేస్ అవుతుంది సార్ వెరిఫికేషన్ అయిపోయిన కానీ ప్రశాంతత లేకుండా ప్రతి ఒక్క ఎమ్మెల్యేని ఎంపీని కలిసిన కలుస్తూనే ఉన్నాం. గవర్నమెంట్ మాత్రం ఎటువంటి సమాధానం ఇస్తలేదు మాకు. 130 స్కోర్ వచ్చిన జాబ్ రాకుండా 80-90 మార్క్స్ వచ్చిన జాబ్ ఎట్లుంటుంది? ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ అంటే ఈ జీవో రావడానికి అసలు కారణాలు మీకు ఏమైనా తెలిసి ఉంటాయి? కేసీఆర్ ఎందుకు నిర్ణయం తీసుకుంటే గతంలో ఉండేనా? అయితే ఈసారి 22 ఏం చేసిరంటే టీఎస్ఎస్పీ అనేది డిస్ట్రిక్ట్ వైజ్ కేటాయిస్తున్నామని రేషియో ప్రకారం జనాభా ప్రాతిపదికన పోస్టులు కేటాయిస్తున్నామని చెప్పారు. టీఎస్ఎస్పీ పోస్ట్ అనేది స్టేట్ వైజ్ పోస్ట్, ఇప్పుడు జాబ్ కూడా సెలెక్ట్ అయింది డిస్ట్రిక్ట్ అయినా కానీ తిరిగేది మళ్ళీ స్టేట్ వైజ్ తిరగాలి, జాబ్ చేసి మొత్తం స్టేట్ గా తిరగాలి ఎక్కడైనా చెప్తారు. కాబట్టి సెలెక్ట్ అయ్యేది మళ్ళీ డిస్ట్రిక్ట్ పోస్ట్, అది సివిల్ కి ఏఆర్ కి సమానం అవుతుంది. ఇప్పుడు సివిల్ హైదరాబాద్ వాళ్ళకి ఎక్కువ పోస్టులు సివిల్ ఏఆర్ఏ ఎక్కువ పోస్టులు ఉంటాయి సార్, అయ్యే బ్యాక్లాగ్ మిగిలిపోతున్నాయి ఏఆర్ సివిల్. మళ్ళీ టీఎస్ఎస్పీ అవి కూడా బ్యాక్లాగ్ వెళ్ళిపోతాయి. మాలాంటి గ్రామీణ యువకులకి అట్లాంటి అవకాశం ఇస్తే కొంచెం హైదరాబాద్ ఏఆర్ సివిల్ సార్, అవి టీఎస్ఎస్పీ కాదు. టీఎస్ఎస్పీ అనేది స్టేట్ వైజ్ పోస్ట్, స్టేట్ వైజ్ నింపాలని కోరుకుంటున్నాను సార్. ఓకే,
సో ఇప్పుడు ప్రధానంగా మీ డిమాండ్ ఏముండబోతుంది? నోటిఫికేషన్ ప్రకారం CD1 CD2 అన్న ఇచ్చింది సార్, స్టేట్ వైజ్ పోస్ట్. ఒక మీకు స్టేట్ వైజ్ కట్ ఆఫ్ ఇస్తామంటే స్టేట్ వైజ్ గా తీయండి, లేకపోతే CD1 CD2 CD1 లో 17 డిస్ట్రిక్ట్స్, CD2 లో 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి సార్, అట్లా తీస్తామన్నా తీయండి సార్. ఇట్లా డిస్ట్రిక్ట్ వల్ల చేస్తే మా గ్రామీణ విద్యార్థులు చాలా నష్టపోతున్నారు సార్. ఇప్పుడు 130 మార్కులు వచ్చిన జాబ్ రాకపోతే ఎలా సార్? 80 మార్క్స్ కి హైదరాబాద్ లో జాబ్ వచ్చి 130 మార్క్స్ కి గ్రామీణ విద్యార్థులకు నష్టపోతే ఎలా న్యాయం జరుగుతుంది? గ్రామీణ ప్రాంతంలో 130 మార్క్స్ అంటే అంత ఈజీ కాదు సార్. మీరు అర్థం చేసుకోండి, ఆ స్కూల్ ఫెసిలిటీస్ ఎట్లుంటే మేము చదువుకున్న టైంలో ఏదో పైపైనా చదువుకొని వచ్చి కష్టపడి ఇప్పుడు ఏడు దాకా వచ్చినాక ఎట్టి పరిస్థితుల్లో జాబ్ కొట్టాలని చెప్పేసి ఒక్కొక్కరు 120, 125, 130 స్కోర్ చేసుకొని తీరా వచ్చి TSSP లేదు లేదు స్టేట్ వైజ్ ఇయ్యమేము డిస్ట్రిక్ట్ వైజ్ ఇస్తామంటే ఈ హైదరాబాద్ వాళ్ళేంది 80 మార్క్స్ జాబ్ తీసుకోవాలనుకుంటున్నారు. అయినా ఇక్కడ దీనివల్ల వీళ్ళకి వచ్చిన నష్టమే ఉండదు సార్ 46 వల్ల, ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ సివిల్ అయ్యారు, చాలా పోస్టులు ఉంటాయి. పోయినసారి ఏఆర్ కానిస్టేబుల్ 30 మార్కులకి ఇచ్చిండు సార్, మీరు నమ్ముతారా? 30 మార్కులకి ఇచ్చిండు, అదే మా నల్గొండలో 120 లేని రాలా. 30 మార్కులకి ఇచ్చి 33 మార్కులు 40 మార్కులకి ఇచ్చినప్పుడు కూడా పోస్టులు ఇంకా బ్యాక్లాగ్ ఉన్నాయి, అంటే అభ్యర్థులు లేరు అక్కడ. ఆ పోస్టులో పోయినసారి 1370 పోస్టులు మిగిలినాయి సార్. కావాలంటే మీరు చూడండి, వీడియో చూసేటోళ్ళు కూడా తెలుస్తుంది. 30 మార్కులకి ఇచ్చినప్పుడు కూడా అభ్యర్థులు లేక 1370 పోస్టులు బ్యాక్లాగ్ ఉన్నాయి. మాకు నల్గొండకి 120 మార్క్స్ లేని ఎయిర్ కానిస్టేబుల్ రాలేదు. ఇప్పుడు TSSP ఇస్తే ఇప్పుడు ఆల్రెడీ ఈ సివిల్ ఇయరే ఇప్పుడు 1000 పోస్టులు పైకి ఉన్నాయి హైదరాబాద్లో. మళ్ళీ ఇప్పుడు ఈ పోస్టులు ఇస్తే ఎవరు ఉంటారు సార్? ఇక్కడ అభ్యర్థులే ఉండరు, అవన్నీ కేవలం బ్యాక్లాగ్ పడిపోతాయి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో అది పోస్ట్ ఎందుకు ఈ బ్యాక్లాగ్ ఎందుకు ఉంచాలని అసలు అదే సార్ అర్థం కావట్లేదు. 46 చేసిన అతను సిఎస్ సోమేష్ కుమార్, అతను సోమేష్ కుమార్ బీహార్ అతను, అతను చేశాడు అది. మరి ఆయన ఏ ప్రకారం చేశాడో మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మరి ఇట్లా చేస్తున్నాను ఒక మాకు ప్రెస్ రిలీజ్ చేసి చెప్పినా మేము ఏదైనా ఉంటే దాన్ని అర్థం చేసుకుంటాం. ఇప్పుడు మీరు కోర్టుకి ఏమైనా వెళ్ళిందా? కోర్టులో వేసినాం సార్, కోర్టులో కేసు వేసిన మా 2 వీక్స్ ఆల్రెడీ స్టే ఇచ్చింది. రేపు 4వ తారీఖు కోర్టు హియరింగ్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రభుత్వం అయితే ఏమి కౌంటర్ దాఖలు చేయలేదు. మేమైతే సార్ మాకైతే చాలా అన్యాయం జరుగుతుంది సార్ గ్రామీణ ప్రాంతం యువకులకి. మేము చాలా కష్టపడి 125 మార్క్స్ 130 మార్క్స్ మా ఆస్పిరెంట్స్ మొత్తం ఇప్పుడు మేము నెల రోజులకి వెళ్ళి రోడ్ల మీద తిని తినకగా ఒక పూట తిండి ఒక పూట తినక హైదరాబాద్కి వెళ్ళి 40 డేస్కి వెళ్ళి 3-4 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యి ఇదే జాబ్ అని పల్లెటూరులో ఇప్పుడు జాబ్ లేకుండా పోవాలంటే తలెత్తుకుని పోవాలంటే బొబ్బా ఒక కానిస్టేబుల్ వచ్చినా చాలా మర్యాద ఉంటుంది సార్ పల్లెటూరు. గవర్నమెంట్ లో ఉన్న కలిసాం సార్, హరీష్ రావు సార్ని కలిసినాం, కవిత మేడం ని కలిసినాం, ఇప్పుడు సత్యవతి రాథోడ్ మేడం కలిసినాం, పల్లా రాజేశ్వర్ సార్ ని కలిసినాం, ఇక వినోద్ కుమార్ నిన్న కూడా హరీష్ రావు సార్ తో చెప్పినా, మేము మాట్లాడుతా అసెంబ్లీలో అన్నాడు సార్ మాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మేము టిఎస్ మేము అప్లికేషన్ అప్లై చేసుకున్నప్పుడు TSSP ఆ పోస్ట్ వాల్యూ ఏంటంటే స్టేట్ వైజ్ పోస్ట్ సార్, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అది, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఆ జాబ్. సో అతని విలువ ఏంటంటే ఈ స్టేట్లో బెటాలియన్ ఉంటాయి సార్, కొన్ని డిస్ట్రిక్ట్ బెటాలియన్ ఉంటాయి, కొన్ని ఏడ పోస్ట్ ఇచ్చినా అక్కడికి వెళ్ళి డ్యూటీ చేసుకొని రావాలా. సో ఆ పోస్ట్ వాల్యూ అది. సో అప్పుడు ఈ క్యాండిడేట్స్ కూడా అలా అలాగే తీసుకోవాలి, స్టేట్ వైజ్ బెస్ట్ స్కోర్ వచ్చిన వాళ్ళని తీసుకోవాలా, దాని అది ఫార్ములా అట్లనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్ వైజ్ తీసుకుంటా ఉండడం వల్ల సిటీలో 80-90 స్టేట్ వైజ్ పోస్ట్, స్టేట్ వైజ్ పోస్ట్ సార్ అది, స్టేట్ వైజ్ పోస్ట్ అది. సివిల్ ఎయిర్ అనేది డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్, సివిల్ ఎయిర్ అనేది డిస్ట్రిక్ట్ అయితే. ఇప్పుడు TSSP అది TSSP అనేది ఎప్పుడైనా సరే స్టేట్ వైజ్ ఫిల్ చేసుకుంటారు. మళ్ళీ దానికి తోటి ఇంకొక 2 పోస్టులు ఉంటాయి సార్, SCR CPL అని ఉంటుంది, సిటీ ఏఆర్, ఇంకొకటి SPF కానిస్టేబుల్ ఉంటుంది. ఆ 2 స్టేట్ వైజ్ తీసుకుంటుండు, TSSP మారా డిస్ట్రిక్ట్ వైజ్ ఎందుకు తీసుకుంటుండో అర్థం కాదు. 5010 ఉన్నాయి సార్, 5010 ఉన్నాయి, అవి సివిల్ ఎయిర్ పోస్టులు మొత్తం కలిపి 10,000 ఉన్నాయి సార్, అవి 10,000 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ 5,000ని దీనిలో 53% హైదరాబాద్కి ఇచ్చారు, మిగతా 47% రిమైనింగ్ జిల్లాలకు. సో దీని వల్ల ఏమైతుందంటే సార్, ఆల్రెడీ ఈ సివిల్ ఎయిర్ పోస్టులు అనేవి హైదరాబాద్ లో 1000 పైచీలకు ఉంటాయి సార్ పోస్టులు. వాళ్ళకి ఇప్పుడు ప్రెసెంట్ నోటిఫికేషన్ లో 1000 పోస్టులు పైన ఇచ్చిండు, మళ్ళీ పైన సార్ నోటిఫికేషన్ లో ఆల్రెడీ 1370 పోస్టులు బ్యాక్లాగ్ ఉన్నాయి. ఇప్పుడు ఆ వాటికే ఆస్పిరెంట్స్ దొరకడం లేదు. ఇప్పుడు ఈ TSSP కూడా హైదరాబాద్ లో 53% ఇచ్చి వాళ్ళకి ఏం చేద్దామని ఆ పోస్టులన్నీ బ్యాక్లాగ్ ఉండిపోతాయి. సో ఆ పోస్ట్ వాల్యూ ఏంది? బెటాలియన్. సో స్టేట్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది, స్టేట్ వైజ్ వర్క్ ఉంటుంది. సో అది స్టేట్ వైజ్ గా తీయాలి ఆ పోస్ట్, ఎందుకంటే 2016లో అట్లానే ఫిల్అప్ చేసినారు, 2018లో కూడా మనకు అలాగే ఫిల్అప్ చేసినారు. సో ఇప్పుడు దీని వల్ల మాకు గ్రామీణ ప్రాంతంలో ఒకవేళ అతను డిస్ట్రిక్ట్ వైజ్ తీయాలని ఫిక్స్ అయితే మాత్రం మాకు 130 లేని స్కోర్ జాబే రాదు సార్. అది 2016లో ఒక రిక్రూట్మెంట్ జరిగింది కదా, జరిగింది సార్, 2018
ఈ రెండిట్లో కూడా సేమ్ ఈ క్రైటీరియం ఫాలో అవ్వాలి కాకుండా స్టేట్ వైజ్ పోస్ట్ కంటే ఒకటే లిస్ట్ వచ్చేది స్టేట్ వైజ్ అందరికి వచ్చేది అందులో ఇప్పుడు దీని టీసీఎస్పీ పోస్ట్ తో పాటు ఎస్పీఎఫ్ అనేది ఒకటి ఉంటుంది సార్ ఎస్ఆర్ సిపిఎల్ అనేది ఉంటుంది అవి ఈ మూడు స్టేట్ వైజ్ కట్ ఆఫ్లు ఉంటాయి ఒకటే కట్ ఆఫ్ వస్తుంది స్టేట్ మొత్తంలో సో ఇప్పుడు ఏం చేశాడంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం రెండు జోన్లు చేసింది సార్ సౌత్ జోన్ ఒకటి నార్త్ జోన్ ఒకటి అని చేసాడు సో ఈ టీసీఎస్పీ అనేది 33 జిల్లాలు ఉంది పోయినసారి 10 జిల్లాలే కాబట్టి ఒకటే లిస్ట్ వచ్చేది ఇప్పుడు 33 జిల్లాలు ఒకటే ఇవ్వడం కుదరదు అని చెప్పేసి నార్త్ సౌత్ అనే రెండు క్యాడర్లు చేసింది సార్ మేము అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే టీఎస్ఎస్పీ అనేది స్టేట్ వైజ్ పోస్ట్ ఈసారి స్టేట్ వైజ్ ఉండదంట సో రెండు జోన్లు చేసినరా నార్త్ తెలంగాణ వాళ్ళకు ఒక కట్ ఆఫ్ వస్తుంది సౌత్ వాళ్ళకి ఒక కట్ ఆఫ్ వస్తుంది అనుకున్నాం సేమ్ అట్లానే అప్లికేషన్ ప్రాసెస్ లో కూడా మాకు ప్రిఫరెన్స్ కూడా అట్లనే వచ్చింది సార్ ఒక పోస్ట్ ఫస్ట్ మేము సౌత్ వెళ్ళాం ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ సౌత్ సెకండ్ ఆప్షన్ నార్త్ తెలంగాణ అని పెట్టుకున్నాం క్యాడర్ వన్ క్యాడర్ టూ పెట్టుకున్నాం ఇప్పుడు తీరా వెరిఫికేషన్ అయిపోయినాక మరి వాళ్ళు అందులో ఎందుకు ఇవ్వాలి సార్ అప్పుడు క్యాడర్ వన్ క్యాడర్ టూ అని ఎందుకు ఇవ్వాలా లేదంటే నువ్వు డైరెక్ట్ టీఎస్ఎస్పీ అని చెప్పేసి ఇది నేను డిస్ట్రిక్ట్ వైజ్ అంటే మేము అందులో కూడా ప్రిఫరెన్స్ పెట్టుకుంటాం కదా ఇప్పుడు నేను నల్గొండ కింద ఉన్నా నల్గొండ పెట్టుకుని మిగతా పోస్టులు హైదరాబాద్లో ఎక్కువ ఉన్నాయి సెకండ్ ఆప్షన్ నేను హైదరాబాద్ పెట్టుకుంటాను మీరు బీజేపీ నాయకులం కానీ కాంగ్రెస్ నాయకులం కలిసారా కలిసాం సార్ ఎవరు ఇప్పుడు బీజేపీ నుంచి ఎవరు బీజేపీలో ఈటల రాజేంద్రని కలిసినాం రఘునందరావు సార్ కలిసినాం కిషన్ రెడ్డిని కలిసినాం వీళ్ళంతా రేపు అసెంబ్లీలో దీని గురించి మాట్లాడతామని కాంగ్రెస్ లో బట్టి విక్రమార్గాన్ని కలిసినాం మల్లు రవి గారిని కలిసినాం మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి సార్కి రెండు సార్లు అపాయింట్మెంట్ ఇచ్చిండు రెండు సార్లు కలిసినాం సీతక్క గారిని కలిసినాం వాళ్ళు మీడియా ముందు కూడా మాట్లాడడం జరిగింది కానీ గవర్నమెంట్ ఎందుకు స్పందించడం లేదో మాకు అర్థం కావడం లేదు సార్ మేము ఆల్రెడీ ఒక ప్రెస్ రిలీజ్ అనేది ఇవ్వండి ఏదో ఒకటి చేయండి అనుకున్నాం ఏం చెప్తా లేరు మొన్న మాకు సెక్రటరేట్ గారు కూడా పట్టుకెళ్ళినప్పుడు కూడా అంత జరుగుతుంది స్టేట్ మొత్తం ఇష్యూ అయింది వాళ్ళు మాత్రం నిమ్మక నీరెత్తినట్టు ఎవరు మాట్లాడడం లేదు సార్ అది మాత్రం టీఎస్ఎస్పీ పోస్ట్ సార్ ఆల్రెడీ అది 46 అనే పేరుకి 5-6 మంది చనిపోయినారు సార్ ఒకవేళ టీఎస్ఎస్పీ నిజంగానే ఒకవేళ వీళ్ళు డిస్ట్రిక్ వైజ్ చేయాలని ఫిక్స్ అయితే మాత్రం 130 స్కోర్ వచ్చిన వాడు జాబ్ రానోడికి 80 మార్కులకు జాబ్ వచ్చేవాడు ఎంత ఆవేదన ఫీల్ అవుతాడు సార్ ఒక మార్కు రెండు మార్కులతో పోతేనే చాలా బాధపడతారు సార్ అలాంటిది 40 మార్కులు 50 మార్కులు అంటే అతనికి ఇవ్వగానే వస్తాయి సార్ అతను ఎంత కష్టపడితే ఆ స్కోర్ వస్తుంది సో ఇది ఒకవేళ వాళ్ళు అలాగే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే మాత్రం ఇంకా చనిపోయే అవకాశం చాలా ఉంటాయి సార్ మా ఎక్స్పీరియన్స్లో ఉన్నారు సార్ చాలా బాధపడు మా అమ్మాయి కూలి పని చేస్తారు సార్ మేము కష్టపడి 130 మార్క్స్ 125 మార్క్స్ చేసుకొని జాబ్ రాకపోతే 80-90కి జాబ్ ఇచ్చేవాడికి ఎంత ఆవేదన ఉంటుంది సార్ 40 మార్కులు 50 మార్కులు ఎక్కువ వచ్చి జాబ్ రాకపోతే సో దయచేసి మేము గవర్నమెంట్ ఒకటే చెప్పుకుంటున్నా సార్ ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది మాకు దయచేసి మేము అప్లై చేసుకున్నప్పుడు మాత్రం క్యాడర్ వన్ క్యాడర్ టూ అని ఫిక్స్ అయిపోయినా లేదంటే ఆ పోస్ట్ వాల్యూ స్టేట్ వైజ్ పోస్ట్ అది మీరు స్టేట్ వైజ్ ఇవ్వాలనుకుంటే స్టేట్ వైజ్ కట్ ఆఫ్ ఇవ్వండి లేదంటే క్యాడర్ వన్ క్యాడర్ టూ అని ఇస్తారా మేము అప్లికేషన్ అప్పుడు అట్లనే చేసుకున్నాం అట్లా ఇవ్వండి కానీ మాకైతే మాత్రం స్టేట్ వైజ్ పోస్ట్ క్యాడర్ వన్ టూనా ఏదో ఒకటైతే రావాల్సిందే సార్ మాకు డిస్ట్రిక్ట్ వైజ్ వస్తే చాలా అన్యాయం జరుగుతుంది ఈ ఆ పోస్టులు హైదరాబాద్లో ఉన్న పోస్ట్ కూడా బ్యాక్లాగ్లు చాలా మిగిలిపోతాయి అదే పోస్టులు మాకు ఇస్తే మా గ్రామీణ ప్రాంతం నుంచి చాలా కష్టపడి వచ్చినాం సార్ రేపు నేను జాబ్ వస్తేనే నా గ్రామీణ ప్రాంతం నుంచి నన్ను ఒక 5-10 మంది బయటకు వస్తారు ఇప్పుడు నేను అంత స్కోర్ చేసుకుని లాస్ట్ నోటిఫికేషన్ మిస్ అయ్యి నేను ఇప్పుడు కూడా మిస్ అయ్యి ఊర్లోకి వెళ్తే ఇంకెవడో వస్తాడా సార్ మా ఊరికి వెళ్ళి నా ఏజ్ ఇప్పుడు 28 సంవత్సరాలు వారి వాడికి రాలేదు మీరేం చేస్తారా పోయి అని చెప్తారు సో ఇది గవర్నమెంట్ అర్థం చేసుకొని దయచేసి ఎలక్షన్లు కూడా ఉన్నాయి మేము మర్యాద పూర్వకంగా గవర్నమెంట్కి చెప్పుకుంటున్నాం మేము ప్రభుత్వానికి అయితే వ్యతిరేకలం కాదు మేము నిరుద్యోగులు మా బాధ అర్థం చేసుకోండి మంచి స్కోర్ వచ్చి కూడా జాబ్ రాకుండా ఉండకూడదు మెరిట్ లిస్ట్ ప్రకారం తీయండి టీఎస్ఎస్పీ అనేది స్టేట్ వైజ్ పోస్ట్ సో స్టేట్ వైజ్ కట్ ఆఫ్ ఇవ్వండి లేదంటే మీ అప్లికేషన్లో ప్రకారం ఇచ్చినప్పుడు క్యాడర్ వన్ క్యాడర్ టూ ఉంది అలాగే ఇవ్వండి మాకు ఎలా ఇచ్చినా సంతోషమే కానీ ఇది మాత్రం డిస్ట్రిక్ట్ వైజ్ కాకుండా స్టేట్ వైజ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము దయచేసి అర్థం చేసుకోండి కేటీఆర్ సార్ అండ్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ గారు మీరు దయచేసి అర్థం చేసుకోండి మా మనోభావాలు నిరుద్యోగులు మేము చాలా కష్టపడి చదువుకున్నాం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం ఇది అర్థం చేసుకొని మాకు న్యాయం జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ యా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది దీనికి సంబంధించి ఒకసారి మీరు అక్కడ ఉండండి నేను చెప్తాను అయితే చూడండి ఇక్కడ క్లియర్గా టీఎస్ఎస్పీ బోర్డు ద్వారా జరిగేటువంటి రిక్రూట్మెంట్లో దాదాపు 5,000 పోస్టులు ఉన్నాయి దీనిలో స్టేట్ వైడ్ పోస్టులు యాక్చువల్ జనరల్గా ఇవి కాకపోతే ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు రీసెంట్గా జిల్లాల విభజన తర్వాత జిల్లాలు ఏవైతే పెరిగిన తర్వాత ఇప్పుడు ఈరోజు తీసుకొచ్చేసి దీన్ని హైదరాబాద్కు పరిమితం చేసింది ఈ 53% పోస్టులు అంటే దాదాపు 3,000 పోస్టులు అందులో 2,000 పోస్టులు దాదాపు 2,000 పోస్టులు మిగతా జిల్లాలకు 29 జిల్లాలకు సో ఈ విధమైనటువంటి మోసం జరుగుతుంది ఇది కేసీఆర్ గారు సమాధానం చెప్పుకోవాలి మీరు ఇది ఆన్ చేస్తున్నారా ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల్లో ఎవరైతే ఉన్నారో ఎక్కువ శాతం ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళ బెనిఫిట్స్ కోసం చేస్తున్నట్టు కనబడుతుంది తప్ప ఈరోజు మన తెలంగాణకు కానీ మన తెలంగాణ గ్రామీణ యువతకు కానీ ఈరోజు మీరు ఏం బెనిఫిట్ పొంది ఏం బెనిఫిట్ ఇస్తున్నట్టు నాకు అర్థం కావట్లేదు వాస్తవం కూడా నిజంగా కూడా కేసీఆర్కి ఈరోజు తెలంగాణ వ్యతిరేకంగా ఈరోజు మేము మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది మీరు ఈరోజు తెలంగాణకు నిజంగా తెలంగాణ కోసం కొట్లాడినట్లయితే నిజంగా తెలంగాణ ప్రజల బాధలు మీకు తెలిసినట్లయితే ఈరోజు ఈ ఒక బోర్డు యొక్క Jio 46 వెంటనే వెనక్కి తీసుకోవాలి మీరు చాలా పెద్ద ఎత్తున గ్రామీణ యువత ఇప్పటికే ఉద్యోగాలు లేక
అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాస్తవం కూడా ఏం చేయాలో పాల్పోని పరిస్థితుల్లో చాలా పెద్ద ఎత్తున మనం చూస్తూ ఉన్నాం. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు జీవితాలు కోల్పోతున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో మీరు ఇచ్చేటువంటి కనీసం ఉడత ఇది ఏ చిన్న అది వాళ్ళు దాదాపు 3 సంవత్సరాల పాటుగా కష్టపడి రిక్రూట్మెంట్లో దాదాపు 120 నుంచి 130 140 మార్కులు తెచ్చుకుంటే ఈరోజు చివరిగా మీరు తీసుకొచ్చేసి Jio 46 ఇంప్లిమెంట్ చేస్తున్నాము. జిల్లాకు ఒక పోస్టు, భూపాలపల్లి జిల్లాకు ఒక పోస్టు, ములుగు జిల్లాకు 2 పోస్టులు, ఇట్లా కేవలం జిల్లాలకు వారీగా 2-3 పోస్టులు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇది చాలా పెద్ద అన్యాయం వాస్తవం కూడా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత కేసీఆర్ అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, అదేవిధంగా తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ ఏదైతే ట్యాగ్లైన్స్ ఉన్నాయో నీళ్లు నిధులు నియామకాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి పనుల్లో కేసీఆర్ ఇదొకటి చేస్తూ ఉన్నాడు. ఇది ఆంధ్రాల కోసం చేస్తున్నట్టే మాకైతే కనబడుతుంది తప్ప తెలంగాణ గ్రామీణ యువతకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఎలాంటి కనీసం బెనిఫిట్ పొందే అవకాశం అయితే కనబడతలేదు. వాస్తవంగా కేసీఆర్ వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలేకపోతే మాత్రం నీకు చాలా నీకు నిజంగా కూడా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరికి వస్తాయి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏదో మహారాష్ట్రపై మాట్లాడడానికి టైం ఉంటుంది, వరద బాధితులకు సంబంధించి మాట్లాడడానికి వాళ్ళతో సమయం ఉండదు, వీళ్ళతో మాట్లాడే సమయం ఉండదు, కనీసం డెసిషన్ తీసుకో సమయం ఉండదు. ఏమని అంటేనేమో ఇక బీసీలకు 1 లక్ష రుణమాఫీ, మైనార్టీలకు 1 లక్ష రుణమాఫీ, క్రిస్టియన్లకు 1 లక్ష రుణమాఫీ, ఈ ఇష్టారీతిన గృహలక్ష్మి అంటూ కొత్త పథకం, ఇక నీకు ఏదో వస్తుంది, ఎన్నికల స్టంట్లు ఏ జైల్లో చేస్తున్నారు, నిన్నటికిన్న ఆర్టీసీ పైన నిర్ణయం, దాని వెనకాల కుట్ర ఏందో మనకు తెలుసు, ఇవన్నీ చూస్తూ ఉన్నావు. ఇది కథ. వెంటనే కేసీఆర్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, కొంచెమైనా బుద్ధి తెచ్చుకొని కొంచెం సోయిక్ర తెలంగాణ సోయితో ఉండాలి నువ్వు. ఈరోజు నువ్వు ఇక బీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని మొత్తం ఏదో ప్రధాన అయితే కళ్ళు కనకు, ఇక్కడ ఇక్కడ తెలంగాణ ప్రజలు తలుచుకుంటే నిన్ను మట్టు పెట్టడం పెద్ద సమస్య కాదు. నీకు ఎక్కువ సమయం కూడా లేదు, 3-4 నెలల సమయం ఉన్నది. ఈ సమయంలో కనుక ఇలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని ఇంకా నువ్వు ఇంకా పాపాలు ముట్టగట్టుకుంటా అంటే ఎవరు ఏం చేయలేదు. తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఓడగొట్టడానికి, మిమ్మల్ని మట్టు పెట్టడానికి, రాజకీయంగా సమాధి కట్టడానికి తెలంగాణ ప్రజలు సర్వం సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్. సో ఇది మొత్తానికైతే Jio 46 సంబంధించినటువంటి మొత్తానికి వాళ్ళతోటి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేసాం. వాళ్ళకు దయచేసి తెలంగాణ సమాజం అంతా కూడా అండగా నిలబడాలి. ఈ గ్రామీణ యువత, అమాయక యువత గత 3 సంవత్సరాలుగా వాళ్ళ అనేకమైనటువంటి కష్టాలు, వాళ్ళ జీవితాన్ని మొత్తం కూడా ఈ యొక్క టీఎస్పీ బోర్డు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించినటువంటి ప్రిపరేషన్లో ఉండి ఈరోజు చివరగా Jio 46 రావడంతో చాలా పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతూ ఉంది. వీళ్లకు మద్దతుగా ప్రతి ఒక్కరం కూడా అండగా నిలవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సమాజం అంతా, ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశంలో ఎవరైతే కీలకమైనటువంటి ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో దీనిపైన గొంతెత్తాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ముఖ్యంగా బట్టి విక్రమార్క కానీ సిఎల్పీ నేత, అదేవిధంగా ఈటల రాజేందర్ కానీ, రఘునందన్ కానీ, సీతక్క కానీ ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష నాయకులు, దీనిపైన ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా కేసీఆర్ నిలదీయాలి. ఈ యొక్క Jio 46 వెంటనే వెనక్కి తీసుకునే విధంగా మీరందరూ కూడా మరి ఆ దిశగా మీ చర్యలు ఉండాలని చెప్పేసి కూడా కాళోజీ టీవీ తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే అధికార పార్టీకి ఎట్లా సోయలేదు, కేసీఆర్కు సోయలేదు, కేటీఆర్కు సోయలేదు, వీళ్ళెవ్వరికి కూడా సోయలేదు. ఎందుకంటే వీళ్ళకు ప్రజలన్నా, ప్రజల సమస్యలన్నా వీళ్ళకు ప్రేమ లేదు. కాబట్టి దయచేసి మీకు ప్రతిపక్ష నాయకులుగా మీకు ఒక సోయి ఉంటుందనే భావిస్తున్నాం, కాబట్టి దయచేసి మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఇది మొత్తానికి Jio 46 సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.